ఏమ్మా బాగున్నారా ఉన్నాడా రామూర్తన్నా ఒక్క నిమిషం ఉండవు ఆయన ఎవడు ఆయనతో చెప్పాలా నీకు పెళ్లి అయిపోయిందా పెళ్లి అయిపోయినా ఒక్క నిమిషం చెప్పండి ఏం హీరో ఏమి ఇన్ని సమస్యలు సార్ వాళ్ళది ట్యాక్స్ కట్టారు దానికి ఈ తమ్మేయిల మా కాల్ చేసింది పిల్లలు వేసినారు అంటే నాకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ నీది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే దాని వల్ల మాకేం రాలేదు సార్ 3 ఇయర్స్ దానికి ఇస్తాను అది ఈకే వేసి ముగ్గురు వేయాలి కుటుంబం అడుగుతాను సార్ ఇప్పుడు వాలంటీర్లు ఒక నెల నెలకు ఒకసారి వస్తారు ఇక్కడ వాలంటీర్ లేడు వాలంటీర్ లేడు పిల్లలు ఒక్క నిమిషం ఎంగమ్మ ఒక్క నిమిషం వాలంటీర్లు ఎంత మంది ఎన్నాళ్ళు అమ్మా ఇక్కడ నువ్వు వచ్చి సార్ మామూలుగా సార్ అమ్మ వాళ్ళది ఇదే ఊరే ఇంకా నేను ఈ పెళ్ళి అయినా కూడా ఇక్కడే ఉన్నాను సార్ అంటే ఫస్ట్ వస్తాను తర్వాత ఒక 4 డేస్ ఉంటాను సార్ అత్త వాళ్ళ ఊర్లో మళ్ళీ ఇక్కడే ఉంటాను సార్ ఊర్లో ఎవరు వాలంటీర్ లేరా వెంగమనే నువ్వు ఊరుకుంటూ నువ్వు నాకు చెప్పా నేను మాట్లాడతాను పంచాయత్ సెక్రటరీ ఎవరు నువ్వు ఊరుకుండు ఏమి ఊర్లో వాలంటీర్లు ఎంత మంది నేను అదే మాట్లాడుతున్నాను చిన్నభయ్య ఈ ఊర్లో ఉండటం లేదా వాలంటీర్లు మీదేందయ్య నాకు ఉండు మీరు వదిలిపెట్టు నేను మాట్లాడతాను కదా ఈ ఊర్లో ఉంటున్నారా ఉండటం లేదా ఎవరు ఎవరు రాకేష్ ఎవరు ఏమి నువ్వెందుకు ఉండటంలా కాదులే వదిలేసే వేరే వాళ్ళని పెట్టుకుంటాంలే చదువుకో బాగా చదువుకుని ఇంకా మంచి ప్రొఫైల్లోకి వెళ్ళు ఇంకా చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ రాగాలేంది నాయన నాకు నేను వాళ్ళని అడుగుతానలే వాళ్ళు ఏమైనా తప్పు చెప్తే నువ్వు చెప్తువులే నాకు ఇద్దరు అమ్మాయిలు అయితే ఉన్నారు సార్ ఇంకొకటి వేకెన్సీ ఉంది సార్ మొత్తం 4 4లో ఈ పిల్లోడు ఏం చదువుతున్నావు హీరో ప్రిపేర్గా ఎక్కడ పోతున్నావు ట్రైనింగ్కి హైదరాబాద్కా ఆడిగే పోయి బాగా ప్రిపేర్గా మంచి పోస్ట్ కొట్టు మీ ఊళ్ళో బాగా ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నువ్వు కూడా అలాగ రా సరేనా ఇక్కడ ఎవరైనా కానీ ఈ ఊర్లో బతుకుతూ ఇక్కడే వీళ్ళ మధ్య ఉండే వాళ్ళని ఎవరినైనా పెట్టుకుంటాం సరేనా ఆల్ ది బెస్ట్ యూ ఇంకెవరు ఉన్నారు ఇంకో అమ్మాయి ఎవరు నువ్వు ముదుగుపే కదా నువ్వు అయిపోయినాక అడుగుతాను నువ్వు వదిలేసే నువ్వు వదిలేసే ఇంకోసారి నేను మాట్లాడితే నేను ఈ నుంచి ఇట్లా వెళ్ళిపోతా ఒక నిమిషం ఉండు నువ్వు ఆడే కదా ముదుగుపోయినాయి కదా ఎందుకు వస్తా అంటావు ఆడే ఉండు మా చెల్లెల క్లస్టర్లో నేను పని చేస్తాను ఇలా కాదమ్మా ఉంటే ఈ ఊర్లో ఉండే వాళ్ళే ఉండాలి ఈ ఊర్లోనే సార్ అన్ని ఉండేది ఆధార్ కార్డు అవన్నీ కాదు నువ్వు మంచి ఆడు ఉంటావు ఆడ ఆడే ఆడకి పో ఇప్పుడు మీ నాయన అడిగా నాకు ఇండ్లు కావాలా అని నాడుంటే నీకు ఈ ఇండ్లు ఎందుకు ఇచ్చారు ఆడపోయి అప్లై చేసుకో ఆడి ఇండ్లు ఇస్తాం సరేనా మీ నాయనకి ఈడు ఇస్తాం అర్థమైందా నువ్వు ఈయన ఉంటావు సో ఈయన పోతాడు ఆయన పోతాడు ఒకటి ఖాళీగా ఉంది ఒక ఆమె ఉంటుంది ఇంకా ముగ్గురిని పెట్టాలా అంతే కదా ఎవరు ఆమె ఎవరు అడిగిపోయింది అమ్మా ఇంతవరకు ఆమెకు అసలు కనపనే కనపలేదే ఆమె బదులు నువ్వు అన్ని నువ్వే చెప్తావు కదా నువ్వు ఎట్లా చేస్తావు ఆమె చేయాలి కానీ ఆమె చేయాలి కదా ఆమె పని నేర్చుకోవాలి కదా అవునా కదా ఆమె పని నేర్చుకోనిలే నీకు ఎంత కావాలంటే ముదుగుపుల వాలంటీర్ ఇస్తాం పో సరేనా నువ్వు అంత చేతిలోనే అన్ని చేపించేవాని అయితే నీకు ఆడిస్తాంలే సరేనా నీకు నీకు ముదుగుపులో తీసుకో ఇక్కడ ముగ్గురిని ఆమె నాగేంద్రమ్మ ఈడు ఉండేటట్లుంటే ఆ నాగేంద్రమ్మకి పని నేర్పించి ఇక్కడ పెట్టుకోండి
రాకేష్ హీరో నువ్వే చేసుకో సరేనా, బాగా చేసుకో, బాగా ఇది చేసుకో. ఇక్కడ ఊర్లో ఉండే వాళ్ళకి పెడతాంలే ఇది, సరేనా? ఎందుకంటే ఆ సర్వీస్ అంతే ఎలాగ. నువ్వు అయ్యా నీ విడిచిపెట్టయ్యా సరేనా, అది చేసి చెప్తా చేస్తానులేమ్మా ఈ ఊర్లో. ఏమా బాగున్నావా? ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా నాకేమో ఎందుకు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అయింది? అదే సార్ డిసెంబర్ లో రమ్మన్నారు యాక్చువల్గా, అంటే పిల్లలు ఉన్నారని చెప్పేసి ఎక్స్టెండ్ అడిగినా. ఏముంది బా, ఈడుంటే ఇంకే రంపులు ఉంటా అంటే మీ ఊర్లో అంతా రంపులు రంపులు బయటకి సార్, అంటే ఇక్కడ ఉంటాం కదా. నువ్వు నువ్వు అర్చించురమ్మా. అవును సార్, టీమ్ రేట్ పొజిషన్ సార్. గుడ్ గుడ్, వెళ్ళు అక్కడికి వెళ్ళుమ్మా. బెంగళూరా? ఈడుంటే ఇంకే పనులు ఉంటాయి. ఆడైతే బాగుంటుంది కదా, చెప్పిన చేస్తాం లే. వచ్చినమ్మా, ఆల్ ది బెస్ట్. ఏ హీరో